తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణం తన వినూత్న పరిపాలనతో దేశంలోనే గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఘనత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సీఎం కే దక్కుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మండపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన వైఎస్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొని రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ తేతలి వనజ నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 75వ జన్మదినం వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తూ ఆ మహనీయుని ఒకసారి స్మరించుకుంటూ మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటూ వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి యొక్క పాలనను ఒకసారి మనం మనలోంచి మననం చేసుకోవాలి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు సమాంతరంగా చూస్తూ నిర్వర్తించినటువంటి పాలన భారతదేశంలోనే మరొక వినూత్నమైనటువంటి పరిపాలన అందించిన వారు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యంగా ఆయన పాలనలో మనం ఈనాడే కాదు ఏనాటికి కూడా గుర్తించుకోవాల్సినటువంటి అత్యున్నతమైన పథకాలు రెండు ఉన్నాయి. ఒకటి షెడ్యూల్డ్ కులాలతో పాటు వెనుకబడిన తరగతులకు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి పిల్లల యొక్క విద్యకు దోహదపడే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఆనాటికే కాదు ఈనాడు కూడా ఏ రాష్ట్రంలోనూ లేదు. ఆ మానవీయుడు ప్రవేశపెట్టిన అతి గొప్ప